షాలోమ్ ఫ్రమ్ సెయింట్ పీటర్ ప్రైమసీ. ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూస్తున్నది అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత పేతురు వద్దకు వచ్చి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించినప్పుడు, అయ్యా అందరికంటే అమితంగా నిన్ను ప్రేమిస్తున్నాను అని పేతురు జవాబిస్తాడు. మరలా తర్వాత యేసుప్రభు మరొకసారి అడుగుతున్నారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. పేతురు అంటాడు, అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఆ తర్వాత యేసుప్రభు సెలవిస్తున్నారు, నీవు వచ్చి నా గొర్రెలను మేపుము అని పేతురుకు బాధ్యతను అప్పజెబుతారు. ఆ తదుపరి మూడవసారి యేసుప్రభు మరలా పేతురుని అడుగుతారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇప్పుడు పేతురు అంటాడు, అయ్యా అది మీకే తెలుసు అని. ఈ జరిగిన ఈ వృత్తాంతం అంతా కూడా మనము యోహాను శుభవార్త 21వ అధ్యాయంలో మనము పరిశీలించగలము. ఏ స్థలములోనైతే యేసుక్రీస్తు ప్రభువారు పేతురును నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి తన గొర్రెలను మేపమన్నారో అదే స్థలములో ప్రస్తుతానికి మనం ఉండటానికి ఈ టిబేరియా సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఈ సెయింట్ ప్రైమసీ చర్చ్ దగ్గర యేసు ప్రభు పేతురుతో పలికిన ఆ మాటను వివరించడానికి దేవుడు కృపనిచ్చారు. చూడండి, ఆ మోకాళ్ళు వేసిన అతను పేతురు భక్తుడు. ఆ పేతురును ఆశీర్వదించి బాధ్యతను అప్పచెప్తున్నట్లుగా ఆ చిత్రపటాన్ని మనం పరిశీలిస్తాం. క్రింద కూడా మనం చూస్తే ఫీడ్ మై షీప్, నా గొర్రెలను మేపుము అనే ఒక విషయాన్ని కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇలాంటి శ్రేష్టమైన భాగ్యాన్ని చూచే కృప దేవుడు మనకిచ్చారు. అంత మాత్రమే కాదు, ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ దైవ జనాంగమా, మరి నేడు మీరు మనము యేసును ప్రేమిస్తున్నామా? ఆయనను నిజముగా ప్రేమించినట్లయితే ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకుని అనేక ఆత్మలను ప్రభు వద్దకు నడిపించి సంఘ స్థాపనలో మీరు కూడా పాలు పొందులు పంచుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.